ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా చర్చలకు వచ్చే కుటుంబాల నుండి ఒక కుటుంబాన్ని అయితే ఖచ్చితంగా పక్కకు పెట్టలేం. అదే భూమా కుటుంబం. అటు ఆళ్ళగడ్డ, నంద్యాల, ఒక విధంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని చక్రాధిపత్యాన్ని చూపించినటువంటి భూమా కుటుంబం ఇప్పుడు రాజకీయాల నుంచి, ఆ జిల్లా రాజకీయాల నుంచి కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుందా అంటే, అటువంటి పరిస్థితి వచ్చిందా అంటే, ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ రాజకీయాన్ని, ఆ కుటుంబం పేరును సర్వనాశనం చేసింది ఎవరు అంటే, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచే మొదలు పెట్టాలేమో, అందులో అయితే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఈ పేర్లు రాజకీయాలు, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాల నుంచి ఈ పేర్లను వేరు చేసి చూడలేమేమో. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక సీటు దొరికితే చాలు రామచంద్ర అని వాళ్ళ పార్టీలు, పార్టీ అధినాయకుల చుట్టూ తిరిగినా కూడా మొహం మీదే మీకు అంత సీన్ లేదు పోండి అని చెప్పే పరిస్థితి. భూమా అఖిల ప్రియ ఆ కుటుంబం నుంచి వారసురాలిగా వచ్చి తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా చేసి వైసీపీలు గెలిచి అటువైపు జంప్ అయి టీడీపీ గవర్నమెంట్లో మినిస్టర్గా చేసి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన చేతిలో చేసుకున్నటువంటి పొరపాట్లు, తప్పులు, కేసులు, ఆవేశపూరిత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, ఫలితం నెక్స్ట్ టీడీపీలో కూడా, టీడీపీలో కాదు ఒక విధంగా ఏ పార్టీలోకి పోయినా ఇక ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అనుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక ఆళ్ళగడ్డ జనసేనకి అని చెప్పి దాదాపు అందరూ కన్ఫామ్ అయిన వేళ భూమా అఖిల ప్రియ టీడీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అండ్ అక్కడి నుంచి జనసేనలోకి వెళ్ళి అక్కడ సీటు తెచ్చుకుందాం అనుకున్న జనసేనలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఇరిగల కుటుంబానికి చెందిన వాళ్ళను అక్కడ ఆళ్ళగడ్డ నుంచి పార్టీలోకి ఆహ్వానించి శాలువా కండువా కప్పారు ఇరిగల రాంపుల్లారెడ్డి వాళ్ళని. బేసిక్గా వీళ్ళు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 97 ఆళ్ళగడ్డ నుంచి పోటీ చేసిన ఇరిగల 2004 గంగుల కుటుంబానికి మద్దతు ఇచ్చారు. 2008 భూమా నాగిరెడ్డి ప్రజారాజ్యంలో చేరిన తర్వాత టీడీపీని వీడి అప్పుడు ఇరిగల కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. 2009 వాళ్ళే పోటీ చేశారు, 12 వాళ్ళే పోటీ చేశారు. తర్వాత భూమా నాగిరెడ్డి మళ్ళీ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఇరిగల మళ్ళీ వాళ్ళు పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆళ్ళగడ్డ జనసేన టీడీపీ పొత్తుల భాగంగా జనసేనకే వస్తుంది అనే లెక్కల మధ్య వాళ్ళు జనసేన కండువా కప్పుకున్నారు. ఒకవేళ ఖచ్చితంగా జనసేనగా టికెట్ ఇస్తే నెక్స్ట్ ఇంకా అఖిల ప్రియ మర్చిపోవాలి. ఇంకేమైనా స్వతంత్రంగా పోటీ చేసుకోవాలి, పార్టీ టికెట్ మీద గెలిచే పరిస్థితి లేదు. స్వతంత్రంగా గెలిస్తే అటువంటి పలుకుబడులు, పరిస్థితులు, అటువంటి మంచి అభిప్రాయం వీళ్ళ మీద ఆ ఏరియాలో కూడా లేదు. ఇప్పుడు చేజేతలు వీళ్ళే పాడు చేసుకున్నారు. పోనీ నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి 2017 ఉప ఎన్నికల్లో గెలిచారు, 19 ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ నంద్యాల నుంచి పోటీ చేస్తారేమని చెప్పి నిన్న మొన్నటి వరకు అనుకున్నా, ఆహా తాజాగా ఆయన్ను కూడా తీసేసి నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్ను టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించారు. సో ఇక నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోయేది కూడా ఫరూకే. సో భూమా బ్రహ్మానందరెడ్డి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పినా ఇంకంత వాళ్ళు చూపించే ప్రభావం ఎంత అన్నది నీకు మీకు నాకు కంటే కూడా జిల్లా ప్రజలకు, మరీ ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. సో ఇటు భూమా బ్రహ్మానందరెడ్డికి లేదు, అటు భూమా అఖిల ప్రియాకు లేదు. సో ఇంకా ఆ కుటుంబం నుంచి మాట్లాడుకోవడానికి ఎవరు లేరు ఖచ్చితంగా. అండ్ ఒకవేళ ఆళ్ళగడ్డ కనుక టీడీపీకి ఉన్న జనసేనకు రాకుండా అప్పుడు అఖిల ప్రియకు టికెట్ ఇస్తారనే ఆశ కూడా లేదు. ఏదో ఆమె నాకే వస్తుంది అని చెప్పి ఫేస్బుక్లో, ట్విట్టర్లో లోకేష్ని కలిసి ఒక పోస్ట్ పెట్టుకున్నంత మాత్రాన ఏం జరుగుతుంది అన్నది నియోజకవర్గం నుంచి రాష్ట్ర వరకు నాయకులకు అందరికీ తెలుసు, కార్యకర్తలతో సహా. ఆమె ఆ పోస్ట్ పెట్టించుకున్నారు, పార్టీ ఏమీ ఆశ ఆఫర్ ఇవ్వలేదు అని. ఒకవేళ టీడీపీ నుంచి, అదే ఆళ్ళగడ్డ నుంచి టీడీపీనే కాంటాక్ట్ చేస్తే అఖిల ప్రియ బదులు భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఒకవేళ భూమా కిషోర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి ఆయనకి ఏమైనా టికెట్ ఇస్తే ఇవ్వచ్చు. అప్పుడు ఏదో ఆ కుటుంబం నుంచి అంటే భూమా నాయరెడ్డి వాళ్ళ అన్న కొడుకే కదా కిషోర్ రెడ్డి. సో అప్పుడు వాళ్ళు ఏమైనా కనుక తనకు వెలుగు అంటూ ఏదో కాసింత
రాజకీయాల్లో యాక్టివ్గా ఒకరన్నా ఉన్నారని చెప్పి సర్ది చెప్పుకునే పరిస్థితి ఉంటుందేమో. సో ఆలగడ్డ నుంచి టీడీపీ పోటీ చేయకపోతే అక్కడ జనసేన భూమా కుటుంబం నుంచి ఎవరికి లేదు, నంద్యాల ఎవరికి లేదు. సో వీళ్ళు ఒక విధంగా కర్నూలు రాజకీయాల నుంచి దాదాపు ఆ కుటుంబం కనుమరుగయ్యే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. కాదు కూడదని చెప్పి మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారన్నది అయితే చూద్దాం.